ఈ కాలంలో మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మన టాలెంట్ ని కరెక్ట్ గా ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే ఆఫర్స్ ఏ మన దగ్గరికి వస్తాయి. ఈ విషయాన్నే ప్రూవ్ చేసింది సత్యభామ ఫేమ్ దివ్యశ్రీ. టిక్టాక్ లో లిప్ సింకింగ్ వీడియోస్ వల్ల బాగా పాపులర్ అయ్యింది. దివ్యశ్రీకి ఇన్‌స్టాగ్రామ్ లో కూడా 294k ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం దివ్యశ్రీ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఈ అమ్మాయి పూర్తి పేరు గురుగుబెల్లి దివ్యశ్రీ. దివ్యశ్రీ ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్ లో పుట్టారు. దివ్యశ్రీ అమ్మగారు హౌస్‌వైఫ్, వాళ్ళ నాన్నగారు జాబ్ చేస్తారు అండ్ తనకి ఒక సిస్టర్ ఉంది. 2010 లో 10th క్లాస్ ని సెయింట్ మార్టిన్స్ హైస్కూల్ లో కంప్లీట్ చేసి ఇంటర్ తర్వాత మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ ని ఫినిష్ చేశారు. దివ్యశ్రీకి ఎనిమల్స్ అంటే బాగా ఇష్టం. ఇంకా యాక్టింగ్, డాన్సింగ్ కూడా బాగా ఇష్టం. చదువుకుంటూనే టిక్టాక్ లో కామెడీ వీడియో క్లిప్స్, డాన్సింగ్ వీడియోస్, లిప్ సింక్రనైజేషన్ వీడియోస్ చేస్తూ ఉండేవారు. అలా తనకి మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. తన ఫ్యాన్ బేస్ వల్ల తనకి చాలా కమర్షియల్ యాడ్స్ తో కొలాబరేట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. చదువు అయిపోయాక 2019 ఫిబ్రవరి నెలలో తమడా మీడియాలో జాయిన్ అయ్యారు. దివ్యశ్రీ ఫస్ట్ లో చందు సాయి గారి వీడియోస్ లో మంచి రోల్స్ చేస్తూ ఉండేవారు. పక్కింటి కుర్రాడు అనే యూట్యూబ్ ఛానల్లో చందు గారితో కలిసి దివ్యశ్రీ జిగేల్ రాణి అనే నేమ్ తో ఒక వెబ్ సిరీస్ చేశారు. ఆ వెబ్ సిరీస్ తో తనకి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత జిగేల్ రాణి పార్ట్ 2, 3, 4 చేశారు. అవి కూడా యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తగ్గించుకున్నాయి. ఆ తర్వాత తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి, గీత గోవిందం, ప్రాణం, డాటర్ ఆఫ్ సుజుకీరావు, మింగే, గోవాలో గోదారోళ్ళు, ఇలా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఈ అమ్మాయి యాక్టింగ్ టాలెంట్ నచ్చి సెప్టెంబర్ 11, 2019 టమడా మీడియా వాళ్ళు సత్యభామ అనే యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేశారు. అందులో ఫస్ట్ వీడియోని సెప్టెంబర్ 11, 2019 రిలీజ్ చేశారు. సత్యభామ ఛానల్లో ఇప్పటికే 1,72,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్లో తను ఇప్పటి వరకు 38 వీడియోలు చేసింది. సత్యభామ ఛానల్లో కొన్ని వీడియోస్ తన ఇంట్లోనే షూట్ చేసేవారు. దివ్యశ్రీకి ఒక సిస్టర్ ఉన్నారని చెప్పాను కదా, తన సిస్టర్ ని కూడా మనం తనతో పాటు తన వీడియోస్ లో యాక్ట్ చేస్తూ కనిపిస్తుంది. సత్యభామ ఛానల్లో తను చేసే వీడియోస్ అన్ని మనకు చాలా దగ్గరగా ఉంటాయి. మన లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ లో జరిగినట్టే ఉంటాయి. అందుకే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సత్యభామ యాక్షన్ కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. జనరల్ గా అందరూ ఇంట్రోలో ఆడియన్స్ ని తమదైన మేనరిజం తో పలకరిస్తూ ఉంటారు. కానీ మన సత్యభామ వీడియో అయిపోయాక తనదైన మేనరిజం తో తన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తన నేచురల్ యాక్టింగ్ తో ఇలానే మరెన్నో వీడియోస్ ని చేసి యూట్యూబ్ వ్యూవర్స్ ని ఎంటర్టైన్ చేసి మన సత్యభామ ఛానల్ 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ టు దివ్యశ్రీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది.